Praise the Lord. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప, దీవెన, క్షేమము ప్రభు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. పిల్లలు ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి పరిశుద్ధుడైన పౌలు రోమా పత్రికలో వ్రాసిన చక్కటి మాట మనం చదువుదాం. 12వ అధ్యాయం 1వ వాక్యం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ప్రియుల చూడండి, పరిశుద్ధుడైన పౌలు సంఘానికి ఎంతో ఉపదేశాన్ని నేర్పించిన దైవజనుడు. కొన్ని సందర్భాలలో సంఘాన్ని ఖండించి, మరికొన్ని సందర్భాలలో ఆయన ప్రోత్సహించి, మరికొన్ని సందర్భాలలో ఆయన చక్కటి ఆలోచన ఇచ్చి సంఘాన్ని ఒక పరిపూర్ణతలోనికి తీసుకుని రావడానికి ప్రయాసపడిన గొప్ప దైవజనుడు పరిశుద్ధుడైన పౌలు. ఆయన సంఘం కొరకు ఎంతో శ్రమించిన వాడుగా కనబడతాడు. సంఘం కొరకు ఆయన ప్రయాసపడి తనకు కలిగిన సమస్తమును ధారబోసిన దైవజనుడుగా కనిపిస్తాడు. ఈ దైవజనుడు ఈ పత్రికలో సంఘానికి ఎలా మనల్ని మనం ఆయన సమర్పించుకోవాలి, మనం ఆయనకి ఎలా ప్రతిష్ఠించుకొనవలను అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన వ్రాశాడండి. ఇందులో ఒక్క మాట నేను మీతో చెప్తాను, అదేంటంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా, అనుకూలమునైన సజీవ యాగముగా మిమ్మల్ని మీరు ఆయనకు ప్రతిష్ఠించుకోండి, సమర్పించుకోండి అంటాడు. అంటే ఆయనకు అనుకూలమైన వ్యక్తులుగా మనం మారాలి. ఆయన ఉద్దేశములు కానివ్వండి, ఆయన తలంపులు కానివ్వండి, ఆయన ప్రణాళిక కానివ్వండి, ఆయన చిత్తము కానివ్వండి, మనము గ్రహించిన వారమై ఆయన ఉద్దేశములకు అనుగుణముగా అనుకూలమైన అర్పణగా మనము మార్చబడాలి, ఆయనకు మనం సమర్పించుకోవాలి. ఈరోజున దేవుని ఉద్దేశాలు ఒక విధంగా ఉంటే మనము మరొక విధముగా నడిపించబడడం కాదు. దేవుని చిత్తం మన పట్ల మరొక విధంగా ఉంటే మనం మరొక విధంగా ఆశించి ఆలోచించి ప్రార్థించడం కాదు. ఆయనకి ఏది అనుకూలమో దానిని గ్రహించి మనల్ని మనం సజీవ యాగముగా శిరస్సు వంచాలి, ఆయనకు అర్పణగా మనం అర్పించబడాలని దేవుని వాక్యాన్ని బట్టి ఇదిగో ఈ మాటల్లో మనం గ్రహించగలగాలండి. చూడండి, అనుకూలమైన అనే దగ్గర కాస్త మనం గనక ఆలోచించినప్పుడు ఏంటి ఆయనకు అనుకూలమైనవి? ఆయనకి అనుకూలమైనవి అని చెప్పి మనకున్న ధనాన్ని తీసుకుని వెళితే ఆయన సంతోషిస్తాడా? ఆయనకు అనుకూలమైనది చేయాలని ఆయనకు మనకున్నది ఏదో దోచుకొని వెళ్ళి దాచుకొని వెళ్ళి ఆయన పాదాల దగ్గర పెడితే ఆయన సంతోషిస్తాడా? లేదండి. లేఖనాల్లో మరొక మాట కూడా మనం చదువుతాం, అదేంటంటే దైవజనుడైన సమూయేలు సౌలుతో చెప్తాడు, ఆయన మాట వినుట శ్రేష్టమా, ఏదో భక్తి చేస్తున్నాను అన్నట్లుగా ఆయన ఎదుట కనబడడం శ్రేష్టమా అని ప్రశ్నించినప్పుడు సౌలు దగ్గర సమాధానం లేకుండా పోయిందండి. ఎందుకంటే అమాలేకుల సొత్తు దోచుకొని వచ్చి, అమాలేకుల సొత్తుని దాచుకొని ఈరోజున ఏమంటున్నాడు, ఇది నీ దేవుడైన యెహోవాకి బలర్పించడానికి తీసుకొని వచ్చాను అన్నాడు. ఆ బలి దేవునికి ప్రీతికరం అవుతుందండి? ఆ బలి దేవుడు అంగీకరిస్తాడండి? లేదు. ఆయన మాట వినకుండా, ఆయన మాటకు లోబడకుండా, ఆయన మాటలో ఉన్న రహస్యాన్ని, ఆయన మాటలో ఉన్న చిత్తాన్ని గ్రహించకుండా ఎంత అర్పణ మనం అర్పించినప్పటికీ అది దేవునికి ప్రీతికరమైనది కాదండి. అందుకే ఈ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు చెప్తాడు, దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను మీరు సమర్పించుకోనండి అంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ అనుకూలమైనది ఏంటి చూడండి. లేఖనాల్లో రాజుల 1వ అధ్యాయం 10వ వాక్యంలో సొలొమోను జీవితంలో ఒక మాటని మనం చదవాలండి. అదేంటంటే ఈ జ్ఞాని అయిన సొలొమోను ఒక రోజున దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఆ ప్రార్థనకి ఆయన సమ్మతి తెలిపి దేవుడు ప్రత్యక్షమై సొలొమోనుని పలకరించడం ప్రారంభించాడు. పిల్లారా,
ఇందులో మనం నేర్చుకోవలసింది ఏంటి అంటే, సొలొమోను దేవుని ప్రత్యక్షతను చూచి దేవుని సన్నిధిలో కోరుకునిన కోరిక ప్రార్థన దేవునికి అనుకూలమైందంటండి. దేవుని చిత్తానికి విరోధమైన ప్రార్థన కాదండి, దేవుని ఆలోచనకు విరోధమైనటువంటి ఆలోచన కాదండి, దేవుని నడిపింపుకు భిన్నమైనటువంటి నడిపింపు కాదండి. దేవుని మనసులో ఉన్నట్లుగానే ఆయనకు ప్రీతికరముగా ఆయనకు అనుకూలముగా సొలొమోను ప్రార్థన చేస్తే దేవుడు సంతోషించి సొలొమోను అడగని వాటిని కూడా సమృద్ధిగా అనుగ్రహించాడండి. నేను ఒక మాట చెప్తాను, ఈరోజు అనేక విషయాల నిమిత్తమై మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, మొరపెట్టుకుంటూ ఉంటాం, కన్నీళ్లు కారుస్తూ ఉంటాం, కానీ మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణమేంటి? మన కన్నీళ్లు తొలగకపోవడానికి కారణమేంటి? సంవత్సరాల తరబడి ప్రార్థనలు చేస్తున్నాం, మొరపెడుతున్నాం, కన్నీళ్లు కార్చి దేవుడి సన్నిధిలో అంగలార్చుచున్నాం, కానీ ఈరోజు సమాధానం లేని పరిస్థితులలో, జవాబు రాని పరిస్థితులలో ఎందుకు మనం అలసిపోతున్నాం? దీనికి కారణమేంటి? దేవునికి అనుకూలమైన ప్రార్థన మన నోట లేక. పిల్లరా, దేవుని వాక్యంలో మనం చదివితే 3వ అధ్యాయం 10వ వాక్యంలో మాట నేను చదువుతున్నాను, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను. మరి మనం చేసే ప్రార్థన ఎలా ఉంది? మనకి ఇష్టకరంగా ఉందా? మనకు సంతోషకరంగా ఉందా? లేక మన ఎదుట నిలిచిన వాళ్ళకి మెప్పు కలిగేటట్లుగా ఉందా? దేవుని దీవెన మనకు కలగాలంటే నిశ్చయముగా మన ప్రార్థన దేవునికి అనుకూలమైనదై ఉండాలి, ఆయన ఉద్దేశములకు అనుకూలమైనదై ఉండాలి అనేది మనం గ్రహించాలి. మరొక మాట మనం పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే, రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 43వ వాక్యం చదువుతున్నానండి. అతడు తన తండ్రి అయిన ఆసా యొక్క మార్గములన్నిటినీ అనుసరించి యెహోవా దృష్టికి అనుకూలముగా ప్రవర్తించుచు వచ్చెను. ప్రిల్లరా, ఈ వాక్యం యెహోషపాతుని గురించి మనం చదువుతామండి. ఈ యెహోషపాతు రాజ్యము స్థిరపరచబడినట్లు, ఎన్నో దివ్యమైన ఆశీర్వాదాలకి యోగ్యునిగా మార్చబడినట్లు చరిత్ర మనకు చెప్తుంది. యెహోషపాతు ఎంతగానో దీవించబడినవాడు, దేవునికి ప్రియమైన వ్యక్తిగా ముద్రించబడినవాడండి. ఎంతో జ్ఞానంగా పరిపాలన చేశాడు, ఎంతో వివేకంతో పరిపాలన చేశాడు. దేవునికి ఆయాసకరమైనవి, హేయకరమైన వాటిల్ని ఆయన కూలదోశాడు, పడగొట్టాడు. యెహోవా బలిపీఠములను సరిచేసిన ఒక మంచి భక్తి కలిగిన వ్యక్తిగా కనిపిస్తాడు యెహోషపాతు. అతనిని గురించి లేఖనాలు ఏమి చెప్తున్నాయి? అతడు తన తండ్రి అయిన ఆసా యొక్క మార్గములన్నిటినీ అనుసరించి యెహోవాకి అనుకూలముగా ప్రవర్తించాడట. అంటే అనుకూలమైన ప్రవర్తన అండి, ఏదో మాట చెప్పుకోవడం కాదు, భక్తులు కొనసాగుతున్నాను అని అనుకోవడం కాదు, నేను కూడా క్రైస్తవుడినే అని అనుకోవడం కాదు, కానీ మన ప్రవర్తన దేవునికి అనుకూలమైనదై ఉండాలటండి. దేవుని వాక్యం ఏమని బోధిస్తుందో, లేఖనాలు ఏమని ఘోషిస్తూ ఉన్నాయో, దేవుని ఆజ్ఞలు ఎలా మన ఎదుట నిలిచి ఉన్నాయో, ఇవన్నీ వివేకము కలిగిన వారమై మనం గ్రహించి దేవునికి అనుకూలమైన ప్రవర్తన ఏంటో వివేచించి ఆ రీతిగా మన నడవడికను మనం సరిచేసుకునవలసిన ఆవశ్యకత ఎంతైనా కూడా ఉంది అని మనం మర్చిపోకూడదండి. ఈరోజున లోకంలో మనం కొన్ని పరిస్థితుల్లో దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి మనకు ఏమాత్రం వ్యత్యాసం లేని పరిస్థితుల్లో లోకంతో మింగిలైపోతున్నామండి. క్రైస్తవునికి, క్రైస్తవేతరులకు ఏమాత్రం కూడా వ్యత్యాసం లేని పరిస్థితుల్లో ఈరోజున క్రైస్తవ్యంలో ఉన్న ఆ శక్తిని పొందుకోలేని వ్యక్తిత్వాన్ని మనం కలిగి ఉండడం శోచనీయమండి. మన ప్రవర్తన దేవునికి అనుకూలమైనదిగా ఉండాలి. మన మాట అయినా, మన క్రియలైనా, మన నడవడి అయినా, మన యొక్క చెలిమి అయినా, ఇవన్నీ కూడా దేవునికి అనుకూలమైనవా కాదానని పరీక్షించుకోవలసిన అవసరం ఎంతైనా కూడా మనకుందండి. అందుకే పరిశుద్ధుడైన పౌలు అన్నాడు, నేను లోకానికి సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు, నేను దినదినము చనిపోవచ్చున్నాను అన్నాడు. ఇవన్నీ మనం చదువుకుంటున్న సత్యవాక్యమే, కానీ ఈ అనుభవాలు మన జీవితంలో కార్యసాధకం కావాలి. ఈ అనుభవాలు మన జీవితంలో మనం అలవర్చుకోవాలి.
దాని కొరకై అభ్యాసం చేయాలి, ప్రయాసపడాలి, మనం సంపూర్ణతలోనికి సాగి వెళ్ళాలి. అప్పుడే మనం ఒక అనుకూలమైనటువంటి సజీవ యాగముగా దేవునికి ఇంపైన అర్పణగా మనం మార్చబడగలుగుతామనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అనుకూలమైన ప్రార్థన, అనుకూలమైన ప్రవర్తన మన బ్రతుకులో మనం అలవరుచుకోవాలి. అదే సంఘానికి ఆయన ప్రచురణ చేస్తున్నాడు. గనుక మన వ్యక్తిగత బ్రతుకులను కూడా పరీక్షించుకొని ఆయనకు అనుకూలమైన వాటిల్ని మనము కూడా అలవర్చుకుందాం. ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడదాం. ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. తలలోంచండి చిన్న ప్రార్థన. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. ఆశ్చర్యకరమైన మీ కౌగిలిలో నేటి వరకు మమ్మల్ని దాచుకున్నారు నాయన. ఇదిగో ఆనాడు పౌలు రాసిన పత్రికలోని మాటలు మా వ్యక్తిగత జీవితాలకు దర్పణం పట్టాయి. మేము మీకు అనుకూలమైనది గ్రహించి ఆ అనుకూలమైన వాటిల్ని అలవర్చుకొని మీకు ప్రీతికరమైన పాత్రలుగా ఉండడానికి సహాయం చేయండి. మాలో మీకు ఆయాసకరమైనది ఏదైనా ఉన్న ఎడల ప్రభువా, మీరు దాన్ని తొలగించమని వేడుకొనుచున్నాను. మమ్మల్ని పరిశుద్ధపరచండి. మమ్మల్ని సజీవ యాగముగా మీరు అంగీకరించండి. మా అర్పణ మీకు ప్రీతికరమగుగాక, మా సమర్పణ మీకు ప్రీతికరమగుగాక. నాయనా, మీరు మేము ఏకమగు వరకు మమ్మల్ని మీకు ప్రీతికరమైన వ్యక్తులుగా మమ్మల్ని కాచి కాపాడి ఈ లోకపు మాలిన్యం మమ్మల్ని అంటకుండానట్లుగా మీ కౌగిలిలో మమ్మల్ని దాచుకొని మమ్మల్ని భద్రపరచమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.